అలవిగాని అందల అందలమెక్కి రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ ఒక్క పని చేసి పెడతలేరు మరి వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందుగాలా ఒక గాలిని క్రియేట్ చేసుకున్నారు ఆ గాలితోనే గెలిచిరని చెప్పేసి కొందరు మాట్లాడితే మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ మార్పు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి మార్పు తెచ్చటలను ఎన్నుకున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు రైట్ ఆ మార్పు ఎట్లా తీసుకొచ్చిండ్రు వీళ్ళు జనాలల్లా అనేది నేను కొన్ని అంశాలు చూపెడితే దానికంటే ముందుగాలా కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎలక్షన్ కూడా వచ్చి అంత నాలుగైదు వద్దులు గడతలేదు ఎలక్షన్ ప్రచారాలు అవి ఏవి మొదలు పెట్టలే నామినేషన్లు ఈ కథ కార్ఖాన ఇంకేం మొదలుగాలే మొదలు లేదు మోచం లేదు ఇక ఏవైతే ఎంపీ అభ్యర్థులకు వాళ్ళకు టికెట్లు ఖరారు చేస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి ఆ ఖరారు చేసిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని పోయి కలుసుడు లేకపోతే ఆయా సెగ్మెంట్లల్లో సమావేశాలు సభలు ఏర్పాటు చేసుకుంటూ చేస్తా ఉన్నారు ఇక వీళ్లకు వేరే వేరే దానికి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పైసలు ఉండేవని అంటారు కానీ పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెట్టుకునేందుకైతే కోట్ల కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకుంటారు అడ్వర్టైజ్మెంట్లు కూడా కోట్లు కోట్లు వంచుకొని మరి కోట్లు కోట్లు ఇచ్చేసి ఒక ఒక ఛానల్ మొత్తం ఒక పేపర్ మొత్తం పెద్ద పెద్ద కనబడేటట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు ఇక ఇదే కథ నడుస్తా ఉన్నది ఇదే కథ కనబడతా ఉన్నది మనం ఏడ చూసినా ఒకవైపు రైతన్న లాగమైతా ఉన్నారు ఒకవైపు తెలంగాణ ప్రజలు మొత్తం మోసపోయినం అని చెప్పేసి ఆలోచనలు పడ్డరు ఈ పరిస్థితులు ఎక్కడ చూసినా కనబడతా ఉన్నాయి కొద్ది మంది కాంగ్రెస్ ముసుగు కప్పుకున్నోళ్ళు తప్ప చాలా మందిలో ఈ ఆలోచన మొదలైంది రైట్ ఇక్కడ మేము ముచ్చట మాట్లాడాలి ఏం ముచ్చట అంటే ఇలా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే పట్టవగలే పైసలు వంచుతారు రెడ్ హ్యాండెడ్గా దొరికిన కాంగ్రెస్ వాళ్ళు రైట్ ఇక వీళ్ళు సభలు సమావేశాలకు వెలుచుకుంటారు కదా వాళ్ళ ఈ సభలకు సమావేశాలకు వెలుచుకున్న కాడ మొత్తము బహిరంగంగానే ఆ వచ్చిన ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు ప్రజలకు పైసలు ఇస్తా లీడర్లు మొత్తం సోషల్ మీడియా వేదికగా ఈ వైరల్ అవుతా ఈ వీడియోలు మనం చూడవచ్చు ఒకసారి ఆ వీడియోలు మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా దాదాపు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరి వీళ్ళు ఇక శంషాబాద్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇక ఇన్ముల్ నర్వ గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీ రెడ్డి సభకు వీళ్ళు వచ్చిర్రు జనాలు ఇక వచ్చిన జనాలకు వాళ్ళు పైసలు ఎట్లా పంపుతుర్రు ఏ తరీకన పంచుతారు మనం చూడవచ్చు ఏమన్నంటే సాంప్రదాయని సుప్పిని సుధపూసని మాటలు మాట్లాడతారు కదా వీళ్ళు మేము ఎటువంటి ప్రలోభాలకు పాల్పల్లే తెలంగాణ జనాలే మమ్మల్ని ఎన్నుకున్నారు తెలంగాణ జనాలే మాకు అధికారాన్ని కట్టబెట్టిరు మేము ఎట్లాంటి కేర చూపలేదని చెప్పేసి ఎచిత ఎటువంటి ఉచితాలకేర చూపుతలేమని చెప్పేసి ఆరు గ్యారంటీలను ఇచ్చిర్రు కానీ హామీలు ఇచ్చిర్రు ఆ ఆరు గ్యారెంటీలు ఏమంటే ప్రశ్నిస్తున్న మీద దాడులకు దిగుతా ఉన్నారు హేయమైన చర్యలకు దిగుతా ఉన్నారు రైట్ ఇది పరిస్థితి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు రక్తపాతాలు ఇదే కథ ఏడ చూసినా ఇక వీడియోలు చూడరు మీరు అయ్యో చూడాలి ఇవన్నీ ఒక నిమిషం నేను చెప్తా మీకు చూడాలి మంచిగా చూడాలి ఇడా వచ్చిన కొత్త నోట్ల ఇవన్నీ ఈ లోట్లు ఏ కలర్లు ఉంటాయోల్లా యాభై రూపాయల నోట్లు ఇవన్నీ యాభై రూపాయల నోట్లే యాభై రూపాయల నోట్లు ఎడిపించుకొని మరి ఒక్కొక్కరికి రెండు మూడు ముఖాన్ని ఇసిరేసుకుంటా పోతా ఉన్నాడు రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద పైసలు వంచి మరి ఇవి యాభై రూపాయల నోట్లే ఈ చూడు రి పచ్చ కలర్ నోట్లంటే మనకి యాభై రూపాయల నోట్లే ఉంటాయి ఇట్లా ఈ యాభై రూపాయల నోట్లను ఒక్కొక్కటి రెండు రెండు ఇట్లా ఇది వేసి ఇత్తా ఉన్నాడు జనాలకు అది పరిస్థితి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎంతకు దిగజారిపోయిందనేది మనకి ఇక్కడ అర్థమైతా ఉన్నది జనాలు ఒకటే ఆలోచన చెయ్యాలి ఏం ఆలోచన చెయ్యాలంటే ఇలా వాళ్ళు ఇచ్చే యాభై రూపాయలకు వంద రూపాయలకు మీరు మోసపోయి ఇక మీటింగ్లకు పోతే ఓట్రి మీటింగ్లకు ఓట్రి కానీ ఎవరికి ఓటేయాలి ఎవరు మనకు మంచి చేస్తారు గదే మీ ఆలోచన మొత్తం అదే ఉండాలి ఇక ఇచ్చిండు కదా యాభై రూపాయలు ఇచ్చిండు గదా వంద రూపాయలు ఏ ఓటు కాంగ్రెస్ వాళ్ళకే ఏస్తామంటే మాత్రం ఆగమైతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచన చెయ్యాలి వీళ్ళు ఎలా ఆపేదేవాడు మాకు అడ్డేవాడు అన్నట్టు అధికారంలో మేమే ఉన్నామని చెప్పేసి ఈ పైసలు వంచుతున్నాం ఎన్నికల కోడ్ ఉన్నది పైసలు వంచుతున్నామని చెప్పేసి బరి మరి అసలు భయం లేకుండా ఇంత భయం కూడా లేకుంటా ఎవడన్నా చూస్తడేమో ఎవరన్నా వీడియో తీసి సోషల్ మీడియా అలా పెడతారేమో అని భయం లేకుండా ఏ పెడతా పెట్టని వీడియోనే కదా చక్కర్లు కొట్టేది అధికారంలో ఉన్నది మా పార్టీ ఏ మమ్మల్ని నానేటోడేవాడు మమ్మల్ని నాపేటోడేవాడు తోడేవాడు ఏమన్నంటే రివర్స్ కేసులు బనా ఇస్తాం బొక్కల లేదా మా పాలసీ గది వీళ్ళెక్క వీళ్ళది ఉన్నది గీ తనిఖ వీళ్ళది ఉన్నది వీళ్ళట తెలంగాణ జనానికి మంచి చేస్తారట తెలంగాణ సమాజానికి మంచి చేస్తారట మీరు ఆలోచన చేయాలి ఆలోచన చేసి ముంగటికి పోవాలి ఎంతసేపు మొత్తుకున్నాం అసెంబ్లీ ఎన్నికలల్లో ఆలోచన చెయ్యండ్రి ఆలోచన చేయిన్రీ ఆగం కావద్దు మళ్ళా దళార్ల రాజ్యం వస్తది కరువు ఇబ్బందుల పాలైతాము అని చెప్పేసి ఎంతసేపు ఆలోచన చేయిన్ర అంటే మార్పు కోసం ఆలోచన చేసిండ్రు ఆ మార్పు ఎసంటి మార్పు అంటే ఇట్లా పైసలు ఇచ్చి మరి మార్పు జనాలను కోరుకునేటట్టు చేసేంత మార్పు అన్నట్టు పింఛన్ల కోసం రోడ్ల మీద నిలబడేటంత మార్పు పోయిన పదేళ్ల పచ్చగనబడ్డ పంట పొలాలు ఇలా బీళ్లు వారి రైతులకు ఆవేదన ఎట్లా వ్యక్తం చేయాలని అర్థం కాక పంట పొలాలను ఆ ఎండిపోయిన పంట పొలాలను ఎడ్లను గొర్రెలను గోధలను మేపుకునేటంత మార్పు ఇక ఎండిపోతుంది ఎట్లనన్నా అప్పు తెచ్చిన అప్పు అన్న కట్టుకోవాలని చెప్పేసి అయ్యో పొట్టకచ్చిన పంట ఎండిపోతుందని చెప్పేసి ఎక్కడికేలా ఒక వేలకు వేలు పెట్టి ట్యాంకర్లు కొనకచ్చుకొని మరి పొట్టకొచ్చిన పంటకు వరుస తల్లు వారెచ్చుకునేటంత మార్పు బాయి పుడుకలు తీసేటందుకు బాయిలకు దిగి కరెంటు మోటార్ షాక్తోని సచ్చి రైతులు చచ్చిపోయేటంత మార్పు మళ్ళీ ఎప్పుడో అర్ధమరాత్రి తెల్లందాకనో ఏ మాపటీలకు కరెంట్ ఇస్తే తెల్లందాక పురుగు పూసి కనబడకుండా ఆ ఒడ్ల పొంటి నడుచుకుంటూ పోయి పాము కాట్లకు గురయ్యి రైతులు చచ్చిపోయేటంత మార్పు ఇలా ఇంకి పైన ఇసుక వాగులల్లా ఇంకి పైన వాగులల్లా గుంతలు ఇసుకనంత పక్కకు తోడేసి గుంతలు తీసుకొని ఆ వచ్చిన కొద్దో గొప్ప నీళ్లను వంతుల వారిగా వార్పించుకునేంత మార్పు వచ్చింది ఈ యొక్క ఇసొంటి మార్పే మీరు కోరుకున్నారా ఎసొంటి మార్పు మీరు కోరుకున్నారు అనేది మీరు మీరే ఆలోచన చేసుకోవాలి ఈ ఈడ పైసలు వంచుతుండ్రు ఈ పైసలు యాభై రూపాయలు వంద రూపాయలు మీరు తీసుకుంటారు తీసుకొని రేపు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పని చేసి పెట్టుర్రీ మాకు అని చెప్పేసి గల్లా వట్టి నిలదీసేంత దమ్ము ధైర్యం మీకుంటుందా ఏ అప్పుడేమైనా ఉత్తికేసినావా నువ్వు ఓటు నేను వారేలనా నీ ముఖాన యాభై రూపాయలు వంద రూపాయలో అనే కాడికొత్తది ఈ వేలా మీరు ఈ యాభై రూపాయలకు వంద రూపాయలు అన్ని చిల్లర ఇడిపించుకొని వచ్చిండోళ్ళ ఎక్కువైతే ఎక్కువ నోట్లు పోతాయనుకున్నాడో ఏం కథనో తెలియదు కానీ చిల్లర ఇడిపించుకొని వచ్చి వాళ్ళు ఎగబడతా అంటే పాపం జనాలు ఏం ఏం అసలు మీకు తెలుసు అనుకోవాలన్నా తెలియదు అనుకోవాలనా ఇంకా కొన్ని జాగాలల్లా గమ్మతి గమ్మతి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు నేను స్వయాన చూసినా అది ఏందంటే చిట్టీలు రాసిస్తారు ఒకటి రెండు మూడు ఇక అయితే ఆ నెంబర్ ఎన్ని పైసలు అయితే గన్ని సిటీలు రాసిస్తారు ఇక ఆ సిట్టిలన్నీ మీటింగ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఆ సిట్టి ఇస్తారు ఆ సిట్టి ఏం చేస్తారంటే ఇక మీటింగ్ అయిపోతుంది కదా మీటింగ్ అయిపోగానే పోషామ గుడి కాడ ఆ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కాడికి రారీ ఆ మీటింగ్ ఏ మీటింగ్ అంటే ఈ సిటీలు ఉన్న వాళ్ళందరూ ఆ మీటింగ్ కాడికి పోవాలి ఈ సిట్టి అప్పజెప్పాలి వాళ్ళు ఇచ్చే పైసలు తెచ్చుకోవాలి గీ కథ నడిపిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీద ఇదే పరిస్థితి ఉన్నది వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లా గెలిచిన్రో ఇప్పుడు కూడా గట్లే గెలవాలని చూస్తా ఉన్నారు కాకపోతే మీరు నమ్ముత మాత్రం ఎవరు ఏం చేయలేరు ఇక మిమ్మల్ని కాపాడు ఎవ్వలి తరం కాదు ఐదు గోస గోసవాడాల్సిందే ఐదేళ్ళు ఇబ్బందుల పాలు కావాల్సిందే మనం రైట్ ఇది పరిస్థితి గింత భయం భక్తి లేకుండా వీళ్ళు పట్టవగలే పైసలు వంచుతా ఉన్నారు మళ్ళీ ఏమన్నంటే ఏ మేము ఉచితాల కీరనే చూపెట్టలే మేము పైసలే వంచుతాం అనిలే వాళ్ళే ప్రేమతోని పాయిరంతో వస్తారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు అని చెప్పేసి సుభాషిత రత్నాలు వాళ్ళు ఇస్తారు వీళ్ళు మొత్తం మీద ఇదొల్లా మరి నమ్మి మోసపోతే మాత్రం ఆగమైతాం ఎవరు మీ తరపున ఎవరు మీ పక్షాన పోరాడతారు కొట్లాడతారు తెలంగాణ రక్షణ కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ఎవరు ముంగటి నిలబడతారో ఆలోచన చెయ్యాలి